चंद्रगिरी ఐసిడిఎస్ అధికారిని విధుల నుండి వెంటనే తొలగించాలంటూ సత్యవేడులో అంగనవాడి టీచర్లు ధర్నా చేశారు. చంద్రగిరిలోని అంగనవాడి టీచర్ వంశీ ప్రియోస్ ఆత్మహత్యకు ఐసిడిఎస్ అధికారిని వేధింపులే కారణమంటూ వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. బాడుగలకు దొరుకుతుంది, తావు పల్లెటూళ్ళలో వచ్చి బాడుగలు దొరకదు. అంగనవాడి టీచర్లు ఉండే ఇంట్లోనే ఒక సైడు రేకులేసి నడుపుతారు, సెంటర్ నడపాలని చెప్పి. ఎందుకంటే సేవాభావంతో చేయాల్సిన పని కాబట్టి. ఆ సేవాభావంతో వీళ్ళు చేస్తే వాళ్ళకి ఇంటి బాడుగ ఇవ్వరు. గవర్నమెంట్ గవర్నమెంట్ రెంట్ అదే ఇంటి బాడుగ అంటే అదే రెంట్ ఇవ్వరు. కాబట్టి ఈ సమస్యలు చాలా కాలంగా పెండింగ్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అడిగితే అది మీ ప్రాజెక్ట్ వాళ్ళు మీ ప్రాజెక్ట్ సిడిపో డిసైడ్ చేసుకోవాలి అని వాళ్ళు చెప్తారు. ఇక్కడ సిడిపో ఏమో ఈ వైఎస్ఆర్ కార్యకర్తలాగా ఎవరైనా మాట్లాడితే 8 గంటలకి సిడిపో పోవడం ఏంటండి చెప్పండి. మా ఖచ్చితంగా ఎప్పుడో ఉండే ఇది కదా. కాబట్టి ఇక్కడ సిడిపో గారు వైఎస్ఆర్ మాట పక్కన పెట్టి మీరు మీ డ్యూటీ చేయండి, మా పక్కల మీద అరెస్ట్ చేస్తే విలేజ్లో ఎక్కువ మీ ముందు కాదన్నా తర్వాత అంగన్వాడీ టీచర్లకే విలేజ్లో హెల్ప్ చేస్తారు. మేము చెప్పేది ఆఖరికి ఒకటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, ఈరోజు ఆయా నీ పరిపాలనలో ఏ ఒక్క వర్గం కానీ, ఈరోజు ఉద్యోగస్థ వర్గం కానీ, కార్మికులు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు. మీరు కళ్ళు తెరవండి. మహిళలు కానీ, సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు కానీ, ఏ ఒక్క వర్గాన్ని నువ్వు సంతృప్తి పరచలేదు. ఇలా నువ్వు సంతృప్తి పరచలేకపోతే ఇప్పుడు గతం కథ జరిగిపోయింది 2.5 సంవత్సరం. ఇక మీదైనా మీరు మేలుకొని మీరు కళ్ళు తెరిచి మీ సలహాదారులు చెప్పే మాటలు పక్కన పెట్టి ఆ కింది స్థాయిలు అంటే కింది గ్రౌండ్లో ఏం జరుగుతుందో మీరు చూసి, అసలే మీకు అవగాహన తక్కువ. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్లకు పెంచాల్సిన జీతాన్ని ఆశా వర్కర్లకు పెంచి అరే అరే నేను అంగన్వాడీ వర్కర్లకు అని పెంచానని చెప్పుకున్నావు. అంటే నీకు గ్రౌండ్ స్థాయిలో అంగన్వాడీ వర్కర్లు ఎవరో, ఆశా వర్కర్లు ఎవరో కూడా నీకు అవగాహన లేదు. కానీ మా అదృష్టం బాగా నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావు. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ అన్ని రకాల స్థాయిని, మహిళల్ని కానీ, ఉద్యోగస్తులు కానీ, కార్మికులను కానీ, అందరినీ సంతృప్తి పరిగే విధంగా ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళ యొక్క జీతాలు పెంచి, వాళ్ళ యొక్క పిఆర్సీని పెంచి, వాళ్ళ సిపిసిని రద్దు చేసి, ఉద్యోగస్తుల సమస్యకు సిపిసిని రద్దు చేసి, వాళ్ళ టీఏడిఏ బకాలను ఇచ్చి వాళ్ళను సంతృప్తికి పరచకపోతే ఈ భారతదేశం చరిత్ర మనకు ఏం చెప్తుందంటే, ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఏ ఒక్క ముఖ్యమంత్రులు కానీ, ఏ ఒక్క ప్రధానమంత్రి కానీ ఉద్యోగస్తుల్ని, సామాన్య ప్రజల్ని, రైతుల్ని వంచిన వాళ్ళు మళ్ళీ అధికారంలో వచ్చి పరిపాలన చేసిన చరిత్ర మన భారతదేశంలో లేదు. గతంలో చంద్రబాబు నాయుడు కానీ, లేదా మీ నాయనకి రాజశేఖర రెడ్డికి కానీ ఏ చరిత్ర, ఇతర మొత్తం తమిళనాడు కానీ, ఆంధ్ర కర్ణాటక మిత్రులారా, ఈరోజు సత్యవేడు ఐసిడిఎస్ ప్రాజెక్టు ముందు సత్యవేడు మండలం వరదైపాలెం నాగలాపురం వర్కర్ల తరపున ఈరోజు మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు చంద్రగిరిలో సిడిపో గారు అక్కడున్న అంగన్వాడీ వర్కర్ని అరెస్ట్ చేసి, అంటే ఎందుకంటే ప్రధానంగా ఇప్పటివరకు వచ్చిన మాట ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ హస్బెండ్ సర్పంచ్గానో ఎంపీటీసీగానో పోటీ చేస్తున్నాడు. ఒక అంగన్వాడీ టీచర్ భర్త పోటీ చేయకూడదు రాజకీయంగా అధికార పార్టీ ముందు అని ఈ సిడిపో తన అధికారాన్ని వెంట పెట్టుకొని ప్రతిరోజు ఆమె మీద తనిఖీ చేయడం, ఏదో ఒక కుంటి సాగు చెప్పి ఆమెను ఇబ్బంది పెట్టడం, ఇలా అరెస్ట్ చేస్తూ ఉంటే ఈ హరాస్మెంట్ని తట్టుకోలేక ఆమె నిన్నటి దినం సూసైడ్ చేసుకుని ఈరోజు చంద్రగిరి హాస్పిటల్లో చావు బతుకు మీద కొట్లాడుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంగన్వాడీ వర్కర్లు వచ్చి గవర్నమెంట్ వర్కర్లు కాదు, వాళ్ళే చెప్తున్నారు గవర్నమెంట్ వర్కర్లు కాదు, మీరు ఒక స్కీమ్ వర్కర్లు అని చెప్పి, అంటే ఒక స్కీమ్ వర్కర్లని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్? ఒక పక్క ఏమో ప్రభుత్వం ఏం చెప్తుంది, వీళ్ళకి మీకు కనీస వేతనం ఇవ్వాలంటే మీరు ఉద్యోగస్తులు కాదు, గౌరవ వేతనమే మీకు ఇస్తామంటున్నారు. ఇంకో పక్క ఏమో వీళ్ళు ఉద్యోగస్తులు అని చెప్పి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏది కూడా వీళ్ళకి వర్తించదు. ప్రధానంగా ఈరోజు వీళ్ళు చదువుకున్న పిల్లకాయలకి అమ్మఒడి రాదు, వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఇంటి స్థలాలు రాదు, ఇతర ఏ సంక్షేమ పథకాలు కూడా వీళ్ళకి రాదు. ఒక పక్కేమో వీళ్ళేమో ఉద్యోగస్తులు కాదంటారు, ఇంకో పక్కేమో ఉద్యోగస్తులకు ఇచ్చే అన్ని వెసులుబాటుని వీళ్ళకి తగ్గిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఒకటి. ఇప్పుడు ప్రధానంగా 1977 నుండి ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది.
కానీ ఎప్పుడు కనీవిని ఎరుగుని ఈ 2018-2019 నుండి అంటే ప్రత్యేకంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి అధికారిని మీరు చూడండి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండేది అదే మన మండలంలో జరుగుతున్నా కూడా అదే ఏంద్రంటే ఒక విలేజ్లో ఒక సమస్య లేదు ఇతర ఎక్కడ ఏ సమస్య అయినా అక్కడ ఉండే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంట ఏ సమస్య వచ్చినా అక్కడ ఎమ్మెల్యే గారి కాడికి వెళ్ళాలంట ఫర్ సపోజ్ మన సత్యవేడలో ఒక ఇంటి స్థలం సమస్య వచ్చింది మీరు ఎమ్మార్ఓ దగ్గరికి వెళ్తే ఎమ్మార్ఓ పరిష్కరించాలి ఆ సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్ ఆమె అని చెప్తుంది మీరు వెళ్ళి ఎమ్మెల్యేని కలిసిరండి అంటుంది అసలు ఇంటి స్థలం సమస్యకి ఎమ్మార్ఓ ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం ఒక నియోజకవర్గమైన సమస్య అయితే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం ఇంత మాత్రం కూడా అవగాహన లేదు అది కాకుండా అదే విధంగా పోలీస్ స్టేషన్లో ఎవరైనా కొట్టుకొని పోయారనుకో కంప్లీట్ దారులకు పోతే ఎమ్మెల్యే చెప్తే కేసు కడతామంటారు ఇక్కడ కొట్టుకోవడానికి ఎమ్మెల్యే కేసు కట్టేదానికి ఏంటి సంబంధం అంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఎలా అయిపోయారంటే వైఎస్ఆర్ పార్టీ సత్యవేడు ఐసీడీఎస్ ప్రాజెక్టులో మరి కన్నవరం విలేజ్లో నేను అంగన్వాడి కార్యకర్తగా 40 సంవత్సరములుగా పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు సిఐటి అనుబంధంతో యూనియన్ ప్రెసిడెంట్గా కూడా అంగన్వాడీ టీచర్లకు అందరికీ అండగా మా సిఐటి యూనియన్ తరఫున నిలబడున్నాను నిరసన తెలపడం నిరసన ఎందుకు తెలియజేస్తున్నామంటే మా తోటి అంగన్వాడి కార్యకర్త చంద్రగిరి ప్రాజెక్టులో ఉన్న అమ్మాయి అక్కడ ఉన్న సిడిపిఓ ఆమె చేసిన హరాస్మెంట్ గురించి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకునింది ఎందుకు చేసుకునిందంటే వాళ్ళ భర్త అంగన్వాడీ కార్యకర్త భర్త గత ఇప్పుడు ఎలక్షన్లకు అప్పుడు జరుగుతున్నప్పుడు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పోటీ చేసినాడు అనమాట పోటీ చేసినప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకి రాజకీయాలు అవసరం లేదు అంగన్వాడీ కార్యకర్త భర్తలు కూడా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు అట్లా ఏదైనా ఉంటే మా సిపిఎం వైఎస్ఆర్ సిపి పార్టీగా ఉండాల్సిందే అని చెప్పి మనసులో పెట్టుకొని వాళ్ళ భర్త టీడీపీగా చేసినారు మరి పోటీ దేని చేసినారు ఆ కడుపు మంటతో ఆ సిడిపో రాజకీయ నాయకుల తొత్తుగా మారి వాళ్ళు చెప్పినట్లంతా ఎమ్మెల్యే చెప్తున్నారు మరి అక్కడ స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు వచ్చిన వల్ల చేస్తానో సిడిపిఓ అలా చేయకూడదు కానీ వాళ్ళ మాట వినకూడదు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు ఉండేది 60 సంవత్సరాల వరకు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది రాజకీయ నాయకులు గెలిచిన వల్ల 5 సంవత్సరములు మాత్రమే ఉంటారు కానీ గవర్నమెంట్ పరంగా ఏమి చేయాలనో చేసుకుంటూ ఆ పని చేసుకుంటూ పోకుండా ఈమెకెందుకు చంద్రగిరి సిడిపిఓకి ఎందుకు ఆమెని హరాస్మెంట్ చేసి అడుగడికి సెంటర్కి విజిట్కి పోవడము ఏం తప్పు లేకపోయినా కూడా ఏదో ఒకటి తప్పు ఆమె పైన చూపించడము ఇట్లా ఆమెను హరాస్మెంట్ చేసిన దాన్ని బట్టి ఆమె సూసైడ్ చేసుకునింది సుమారుగా 50 నుంచి 60 మాత్రల వరకు మింగి ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణం పోయే పరిస్థితిలో ప్రాణంతో కొట్టుమిట్లాడుతూ ఉంది ఇప్పుడు ఆమెకి ఏమైనా జరిగిందంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమిటి సిడిపిఓలు ఇవిలాగా ప్రవర్తించవచ్చునా అసలు సిడిపిఓ క్యాడర్ ఏంటి సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మాతా శిశు సంరక్షణ శాఖ అధికారిని ఆమె అంతలోనే చూసుకోవాలి కానీ రాజకీయ నాయకులకి తొత్తులుగా పని చేయకూడదు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ధర్మ మన సీఎం జగన్ చెల్లెళ్ళకి ముద్దులు పెట్టుకుంటా పోదు నాయన ముద్దులు పెట్టుకుంటా కాదు పోవాల్సింది ఆడపడుతు కింది గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనే వాళ్ళకి గ్రహించి వాళ్ళని గుర్తించి వాళ్ళకు కడుపుకు ముద్ద అన్నం పెట్టమనేసి నేను కోరుతున్నాను ఏమైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందని కోరుతున్నాను ప్రభుత్వం బాధ్యత వహించాలి అయినా ఆమెకేమైనా జరిగితే మాత్రము స్టేట్ వైడ్ మేము ఏ అంగన్వాడీ టీచరు మేము ఊరుకునేది లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను దీనికి ఎంత దూరమైన పోరాటాన్ని సాగిస్తామని చెప్పి మా సిఐటి యూనియన్ తరఫున అంగన్వాడీ టీచర్గా నేను హెచ్చరిస్తా ఉన్నాను.